నమస్కారం అండి నా పేరు డాక్టర్ సువర్చల నేను జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని మా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం అనమాట అంటే సంతానలేమి సమస్యతో వస్తున్నారనే కదా అని ఐవీఎఫ్ చే చేసేయడం అనేది ఉండదు ఆ భయము ఆ సందేహం అనేది మీరు పక్కన పెట్టండి సో మీకు అది కరెక్ట్గా మీరు ఆ కేటగిరీలోకి వస్తున్నారంటేనే మీకు ఐవీఎఫ్ అనేది చెప్పడం జరుగుతుంది అండ్ ఐవీఎఫ్ అంటే ఎందుకు భయపడకూడదు అని కూడా చెప్తాను సో మూడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి మెయిన్గా ఏజ్ బట్టి పీరియడ్ రెగ్యులారిటీ బట్టి మీ ఆయన వీరే కణాలు బట్టి ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి గర్భసంచి బాగుందో లేదో హార్మోన్స్ బాగున్నాయో లేవో ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏజ్ ఎలా ఉంది ఫీమేల్ ఏజ్ ఆ దంపతిలో వైఫ్ ఏజ్ ఎంతుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది నిర్ణయిస్తామన్నమాట అంటే స్పాంప్స్ అన్నీ బాగుంటాయి కనుక సో థర్టీ కన్నా తక్కువ ఉందనుకోండి వైఫ్ ఓవిలేషన్ ఇండక్షన్ అనేది చెప్తాం ఎందుకంటే దాంట్లో ట్యాబ్లెట్స్ ఇచ్చి అండం పెంచడం ఆ కరెక్ట్ సైజ్ వచ్చినప్పుడు ఆ అండం విడుదలవ్వడానికి ఒక చిన్న ఇంజక్షన్ ఆ అండం అనేది ట్యూబ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళకి అమ్మ అండం అనేది ట్యూబ్లో వెయిట్ చేస్తుంది మీరు ఈ టూ త్రీ డేస్ ట్రై చేస్తే మీకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తాం సో వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తారు ఆ టూ త్రీ డేస్ ఆ టూ త్రీ డేస్ ట్రై చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే చాలా మంచి రాలేదనుకోండి ఇంకో టూ త్రీ మంత్స్ ఈ సైకిల్ అనేది చేయడం జరుగుతుంది దీన్ని ఓవిలేషన్ ఇండక్షన్ ఫాలిక్యులర్ మానిటరింగ్ అంటే మీ అండాశయాల్లో ఎగ్ని పెంచడము వాటి దాన్ని స్కాన్ చేసి చూస్తూ పోవడము విడుదలవడానికి ఇవ్వడము అండ్ మీరిద్దరు ట్రై చేయడం జరుగుతుందనమాట సొంతంగా ఇంట్లో రెండోది ఐయూఐ ఇంట్రా యూట్రాయిన్ ఇన్సెమినేషన్ అని మీరు వింటుంటారు ఇది కూడా థర్టీ ఇయర్స్ కన్నా తక్కువ ఉంటే ఒక టూ త్రీ టైమ్స్ చేయడం జరుగుతుంది అన్నీ బాగుంటాయి హస్బెండ్స్ బండ్స్ బాగుండి విడ ట్యూబ్స్ అన్నీ బాగుండి అవన్నీ బాగుంటే చేయడం జరుగుతుంది థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే ఒకసారి చేయడం జరుగుతుంది అండ్ ఫార్టీ కన్నా ఎక్కువ ఉంటే అండి ఇది చేయకపోవడం మంచిది ఎందుకో చెప్పబోతున్నాను సో థర్టీ కన్నా తక్కువ ఉంటే ఎందుకంటే అండం పెంచుతాము అది విడుదలవడానికి ఇంజెక్షన్ ఇస్తాము అది ట్యూబ్లో వచ్చి వెయిట్ చేస్తుంది కానీ ఇంట్రా యూట్రాయిన్ ఇన్సెమినేషన్ అన్నాను చూడండి ఇందులో మీ ఆయనని వీర కణాలు ల్యాబ్లో ఇవ్వని చెప్తాము ల్యాబ్లో ఏం చేస్తామంటే ఈ వీర కణాల్లో కొన్ని చచ్చిపోయిన ఉంటాయి కొన్ని ఆకారం బ్యాలేనివి ఉన్నాయి ఉంటాయి కొన్ని కదలికలు లేనివి ఉంటాయి వీటిని అన్నిటిని బాగున్న వాటి నుంచి దూరం చేస్తాం బాగా ప్రాసెస్ చేసి దాన్ని బాగున్న స్పర్మ్స్ని కౌంట్ బ్రహ్మాండమైన మొటిలిటీ అండ్ బాగున్న ఆకారం తీసుకొని గర్భసంచిలోకి వేయడం జరుగుతుందనమాట గర్భసంచిలో వేస్తే ఏంటంటే ఆ స్విమ్మింగ్ డిస్టెన్స్ ఉంటుంది చూడండి మేము వేసిన స్పర్మ్స్ డిస్టెన్స్ తగ్గిపోతుంది దాంతో తొందరగా స్పర్మ్స్ అక్కడ చేరితే దీంతో సక్సెస్ రేట్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అనే వరకు పెరుగుతుంది అనమాట ఇది ఐయుఐ ఐవీఎఫ్లో ఏంటంటే మీ అండాల్ని పెంచుతాం ఎక్కువ అండాల్ని పెంచుతాం ఒక ఎయిట్ టు ఫిఫ్టీన్ ఎగ్స్ పెంచి మంది ఇచ్చి చిన్నటి మత్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రొసీజర్ ఇది సన్నటి నీళ్ల ద్వారా ఆ అండాల్ని గర్భ అండాశయాల నుంచి తీసి లెబారెటరీలో మీ ఆయన వీరేకణాలతో కలిపి పిండాలు రెడీ అయిన వాటిలో నుంచి మంచివి తీసుకొని మీ గర్భసంచిలోకి సంచిలోకి వేయడం జరుగుతుంది ఇది ఏమి కట్ ఓపెన్ సర్జరీ కాదు మీకు ఏమి సూచర్స్ లేవు అడ్మిషన్ లేదు పెద్ద పెద్ద మేజర్ సర్జరీ ఏం కాదు పావు గంటలో అయ్యే సర్జరీ మీరు ఒక టూ అవర్స్లో ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అనమాట దీంతో సక్సెస్ రేట్ అనేది ఏజ్ బట్టి సపోజ్ థర్టీ కన్నా తక్కువ ఉన్నారనుకోండి మీరు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ అంటే పది మందిలో ఐదుగురు ప్రెగ్నెంట్ అవుతారు థర్టీ కన్నా ఎక్కువ ఉందనుకోండి కొంచెం తగ్గుతుంది ఒక ఫార్టీ పర్సెంట్ వరకు వస్తుంది థర్టీ ఫైవ్ ఉన్నారనుకోండి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ వెళ్తుంది ఫార్టీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు నిజమైన సక్సెస్ రేట్ వరల్డ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ద్వారా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటే ఉంది కాకపోతే జీరో కాదు కాబట్టి తప్పకుండా అడిగేసి ముందడిగేసి ట్రీట్మెంట్కి రావాలి ట్రీట్మెంట్ తీసుకుని సక్సెస్ అనేది పొందాలన్నమాట మీకు దీని గురించి ఇంకేమన్నా అనుమానాలున్నా సందేహాలున్నా మీ స్క్రీన్ మీద ఉండే కనిపించే నంబర్స్ కి తప్పకుండా ఫోన్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి